నీవు అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీజ్. ముఖ్యంగా ఏంటంటే మన ప్రజలు ఈ కార్యక్రమం ఏంటంటే ప్రజల్ని కలవాలి కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవాలి, దాని తర్వాత వాళ్ళ కష్టాలు తెలియాలి, మిగతా గ్రామ సమస్యలు ఏముంది అనేది తెలియాలి. కాబట్టి ముందే మనం సర్వే చేసాము, కానీ సర్వే చేసిన తర్వాత కూడా మనం స్వయంగా చూస్తే దానికి ఇంకో ఒక వేరే ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది, మనకు కూడా అవగాహన వస్తుంది. అందుకు కానీ ఈ టైంలో కూడా ఎక్కువగా 6:30 నుంచి 8:30 అయితే ప్రజలు ఇంకా వాళ్ళు ఇళ్ళలో ఉంటారు, చాలా మంది పనులు చేసుకొని రిటర్న్ వచ్చింటారు, మిగతా చిన్న చిన్న పనులు అయిపించుకొని ఉంటారు. కాబట్టి మనకు కూడా అవకాశం ఉంది అందరికి కలవడానికి ఆ టైంలో కూడా. సో మిగతా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ కావాలంటే మనం ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరిని కలిస్తే దాన్ని దాని సక్సెస్ఫుల్ అవ్వాలి. సార్, ఈరోజు వరకు మీరు ఎన్ని సచివాలయాలు పూర్తి చేశారు? మీ నియోజకవర్గం అంటే 93 పూర్తి చేశారు. 93 సచివాలయాలు ఉన్నాయి, ఈరోజు చేసేది 65. సో ఇంకా ఒక 28 ఉంటాయి మనకి పూర్తి చేయడానికి, ఇంకొక 2 నెలల్లో అయిపోతుంది. అది నెలకు ఒక 8 మాక్సిమం ఒక 9 సచివాలయాలు చేసేదానికి మాకు అవకాశం. అంటే 2 కానీ 3 రోజులు పడుతుంది సచివాలయం సైజు బట్టి. ప్రభుత్వ పథకాలు అవగాహన కల్పిస్తున్న వాలంటీర్ పట్ల ప్రజలు ఏమన్నా వ్యతిరేకత ఉంది సార్? మీరు మాతో పాటు తిరుగుతున్నారు, ప్రతి ఇంటికి తిరుగుతున్నారు. నేను నేను ప్రతి ఒక్క ఇంట్లో ఒక క్వశ్చన్ అయితే తప్పకుండా అడుగుతున్నాను, ఏమా వాలంటీర్ బాగానే పనిచేస్తున్నారా, మార్చమంటారా అని. ఆ ప్రశ్న ఇంకా నేను భయపడుతున్నాను, అమ్మ మార్చేది ఏంటి, మాకు మా వాలంటీర్ ఉంచండి. వాళ్ళు ఇప్పుడు దాకా మీరు చూసుకుంటే ఏ రాష్ట్రంలో అయినా కానీ, మన మొత్తం దేశంలో ఏ రాష్ట్రం అయినా తీసుకుంటే 100% డెలివరీ సిస్టమ్, కరప్షన్ ఫ్రీ డెలివరీ సిస్టమ్ మన వాలంటీర్స్ వల్ల, సచివాలయం వల్ల అందించారు. ఈ వ్యవస్థని మిగతా స్టేట్లు కూడా కాపీ చేస్తున్నారు. ఇప్పుడు కర్ణాటక చూడండి, నిన్న ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉన్నాను, వాళ్ళు రైస్ డిస్ట్రిబ్యూషన్ ఏదో డిస్ట్రిబ్యూషన్కి ప్రజానికి అని చెప్పి బ్రాకెట్లో వాలంటీర్ అని పెట్టారు. అంటే వాళ్ళు కూడా ఈ వ్యవస్థని కాపీ చేసుకోవాలని చెప్పేసి మన స్టేట్ నుంచి కూడా కొంచెం సహాయం అడిగారు, మిగతా స్టేట్లు కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ మన పవన్ కళ్యాణ్ గారు అడిగారు కదా, అసలు మీకు పెట్టడానికి అవసరం ఏముందని, ఆయనకి మళ్ళీ ఒకసారి చెప్పాలి, కొంచెం బాగా చదువుకోండి. మన క్యాపిటల్లో మన లెజిస్లేచరు ఎగ్జిక్యూటివ్ అదేవిధంగా గ్రామ స్థాయికి తీసుకొచ్చారు. ముందు పంచాయతీ ఉంది, ఎలక్టెడ్ బాడీ ఉండేది, ఎగ్జిక్యూటివ్ లేకుండా. ఇప్పుడు సచివాలయం పెట్టి మన వాలంటీర్ పెట్టిన తర్వాత అది సమానంగా ఎగ్జిక్యూటివ్ కూడా పెట్టేదట్టు. సో ఇప్పుడు ఒకరు లెజిస్లేటివ్గా, ఒకరైతే ఎగ్జిక్యూటివ్గా ఉండేటట్టు ఒక గ్రామ స్థాయిలో పరిపాలన తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు. నిజంగా చాలా ఇప్పుడు మీరు అందరు న్యూస్లో చూసుంటారు, మన పావర్టీ 12% నుంచి 6%కి వచ్చింది. 6% 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా, మిగతా ప్రపంచం అంతా ఆ కరోనాల వల్ల పెరిగింది పేదరికం, కానీ ఆంధ్రప్రదేశ్లో తగ్గింది. అంటే ఎంత గొప్పతనం చూడండి, ఆ 2 సంవత్సరాల్లోనే ఆ 2 సంవత్సరాలు ఓవర్కమ్ అయ్యి ఇంకో 2 సంవత్సరాల్లో ఇంకో 6% తగ్గించారంటే నిజంగా ఆయనకి పెద్ద పెద్ద అవార్డు రావాల్సిన అవసరం ఉంది మన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మిగతా ఎవరు చెప్పినా వదిలేసి రిజల్ట్స్ చూపిస్తుంది, ట్యాక్స్ పెరిగింది, పేదరికం తగ్గింది, ఇండస్ట్రీ 1లో ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇండియాలో. ఇవన్నీ రిజల్ట్స్. పాపం ఏంటంటే మిగతా ఆపోజిషన్ పార్టీస్ దొరక్క ఏమి వాలంటీర్ల మీద పడ్డారు, ఆ సబ్జెక్ట్ అన్నీ వదిలేసి ఇంకా వాలంటీర్ల మీద పడి అక్కడన్నా వాళ్ళ మీద కొంచెం బురద తల్లితే వాళ్ళు ఏమన్నా కొంచెం ప్రెషర్ వచ్చి పని ఆపేస్తారని, ఆ పని ఆపితే మళ్ళీ ప్రజలు కష్టాలు పడతారని, ఆ కష్టాలు పడితే వాళ్ళు ఏమైనా ఓట్లు తీసుకుంటారని చెప్పి ఆ భావనలో ఉన్నారు. అవన్నీ ఏం జరగదు ఈసారి 175 170%.